ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటనతో విజయవాడ హైవేకు పెట్టుబడుల వరద మొదలు కానుంది రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ హైవే భవిష్యత్తులో హాట్ కేక్ కానుంది ఇప్పటికే విజయవాడ హైవేను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ శరవేగంగా పెరుగుతోంది ఇండస్ట్రియల్ కారిడార్ కూడా కార్యాచరణలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు విజయవాడకి వెళ్ళేటటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా వయా ఖమ్మం రాజమండ్రికి వెళ్లేదట్టుగా ఉత్తరాంధ్ర గాని గోదావరి జిల్లాలు గాని పశ్చిమ బెంగాల్ వెళ్లేటటువంటి ట్రాఫిక్ మొత్తం సూర్యాపేట దగ్గర నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి పోయే అవకాశం వస్తుంది నేషనల్ హైవేస్ పక్కన గాని ఎన్హెచ్ఏ పక్కన గాని మెట్రోస్ ఉంటే సమాంతరంగా సిటీ అవుట్ కట్స్ అన్నిటికీ కూడా కేవలం రోడ్డు కాకుండా రైలు కూడా ప్రొవైడ్ చేయాలనేది ఇక్కడ నుంచి విజయవాడ కూడా ఎన్హెచ్ఏ పక్కన నుంచే రైల్వే లైన్ ఉంటే ఇంకా సౌకర్యంగా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజలు ట్రిబుల్ ఆర్ వస్తే ఇంకా హైదరాబాద్ పట్టణం యొక్క వైశాల్యం ఓఆర్ఆర్ దగ్గర నుంచి ట్రిబుల్ ఆర్ వరకు సెటిలైట్ సిటీస్ తోటి ఓఆర్ఆర్ అమ్మటి ప్రో రైలు గాని భవిష్యత్తులో అభివృద్ధి మొత్తం కూడా ఓఆర్ఆర్కి అవతలకి వెళ్లేదానికి బాగుంటుంది తెలంగాణ పాత జిల్లాలు మహబూబ్ నగర్ మెదక్ గాని నల్గొండ కానీ ఈ జిల్లాలన్నిటికీ కూడా గ్రోత్ సెంటర్లుగా ప్రమోట్ అవుతాయి బెంగళూరు నుంచి వచ్చేవి కానీ కలకటా నుంచి వచ్చేవి బాంబే నుంచి వచ్చేవి ఏవి కూడా ఓఆర్ఆర్ కూడా ఎక్కకుండానే ట్రిపుల్ ఆర్ మీద వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశాను